ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అంగన్వాడీ కార్యకర్తలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీలు సమ్మె విరమించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జీతాల పెంపు సహా మొత్తం 11 డిమాండ్లతో గత కొద్ది కాలంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో ప్రభుత్వం నిన్న రాత్రి మరోసారి చర్చలు జరిపింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర అధికారులతో అంగన్వాడీల చర్చలు నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగాయి. జీతాల పెంపు సహా మొత్తం అన్ని డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవడంతో చర్చలు సఫలమయ్యాయి. సమ్మె తక్షణం విరమించి ఇవాళ అంటే మంగళవారం నుంచి విధుల్లో చేరుతున్నట్టు అంగన్వాడీలు ప్రకటించారు. అంగన్వాడీల పదోన్నతి వయస్సు 50 ఏళ్లకు పొడిగింపు, అంత్యక్రియల ఖర్చులకు 20,000 ఇవ్వడమే కాకుండా టీచర్ల పదవీ విరమణ ప్రయోజనాలను 1.20 లక్షలు, హెల్పర్లకైతే 60,000 పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సమ్మె కాలంలో జీతమిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక అంగన్వాడీలపై పెట్టిన కేసుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో చర్చించి మాఫీ చేస్తామన్నారు. టీఏ బిల్లుల రీయింబర్స్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలోగా రాష్ట ప్రభుత్వం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపచేయనున్నారు.